పిల్లలు, ఇప్పుడు మనం వాటర్ యానిమల్స్ గురించి నేర్చుకుందాం. క్రాబ్, సి ఫర్ క్రాబ్. క్రాబ్ ఒక థిక్ స్కిన్ తో ఉంటుంది. తర్వాత బయట ఒక పేర్ ఆఫ్ క్లాస్ కూడా ఉంటుంది. క్రోకోడైల్, సి ఫర్ క్రోకోడైల్. క్రోకోడైల్ స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది వాళ్ళ బెల్లీ పోర్షన్స్లో, కానీ వాళ్ళ సర్ఫేస్ పైన చాలా రఫ్గాను స్కేల్స్ తోటి కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ ఆహారం ఎక్కువగా చేపలు, పావులు మరియు రెప్టైల్స్. డాల్ఫిన్, డి ఫార్ డాల్ఫిన్. డాల్ఫిన్స్ ఎక్కువగా సముద్రం నుంచి బయటికి, పైకి, కిందకి ఎగురుతూ ఉంటాయి, ఎందుకంటే అక్వాటిక్ ఫిగర్స్ చేయడానికి కోసం. ఫిష్, ఎఫ్ ఫార్ ఫిష్. ఫిష్ అనేది ఒక అక్వాటిక్ యానిమల్, స్కేల్స్తో కవర్ అయి ఉంటుంది. ఇందులో రెండు సెట్ పేర్ ఆఫ్ ఫిన్స్ ఉంటుంది, తర్వాత అన్కవర్డ్ ఫిన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఫ్రాగ్, ఎఫ్ ఫార్ ఫ్రాగ్. ఫ్రాగ్ అనేది ఎలా తెలుస్తుందంటే పొడవైన కాళ్ళతోటి కనిపిస్తుంది. చిన్న ఒళ్ళు, కళ్ళు రెండు బయటికుండి వెబ్ బాడీతో తోక లేకుండా ఉంటుంది. ఫ్రాగ్స్ని ఎక్కువగా ఎక్సెప్షనల్ జంపర్స్ అని అనొచ్చు. ఆక్టోపస్, ఓ ఫార్ ఆక్టోపస్. ఆక్టోపస్కి రెండు కళ్ళు, తర్వాత నాలుగు రకాల కాళ్ళు ఉంటాయి. ఆక్టోపస్కి ఎక్కువగా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్కెలిటన్స్ అసలు కనిపించదు. అందువల్ల ఇవి చిన్న షేప్తో ఎక్కడైనా ఇరుక్కుని వెళ్ళిపోతూ ఉండొచ్చు. షాక్, ఎస్ ఫార్ షాక్. షాక్ అనేది ఒక రకమైన ఫిష్, కార్టిలేజస్ ఫిష్ అని అనొచ్చు. రెండు కళ్ళతో పెద్ద స్ట్రిమ్లైన్డ్ బాడీ ఉంటుంది. షాక్స్ అన్ని కాలాల్లోనూ కనిపిస్తుంది. స్నెయిల్, ఎస్ ఫార్ స్నెయిల్. స్నెయిల్స్ వీపి పైన ఒక కాయిల్ షెల్స్ ఉంటుంది. స్నెయిల్స్ ఎప్పుడు అన్ని రకమైన చోటుల్లోనూ ఉంటుంది, ఎక్కువగా బీచెస్, డెసర్ట్స్, తర్వాత సముద్రం లోపలోనూ స్నెయిల్స్ చూడొచ్చు. టార్టాయిస్, టీ ఫార్ టార్టాయిస్. టార్టాయిస్ అనేది ఒక షెల్ లోపల చాలా జాగ్రత్తగా ఉంటుంది. టార్టాయిస్ ఎక్కువగా లీఫీ గ్రీన్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అని అన్ని రకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటుంది.